రఘురామరాజు ప్రశ్నకు సభలో తేల్చి చెప్పిన ఆర్థిక మంత్రి. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాలుగేళ్లలో ఏపీ చేసిన అప్పులు 177,991 రూపాయలు మాత్రమే. ఎందుకు మరి 10 లక్షలు 11 లక్షలని బట్టలు దించుకుంటున్నాయి? ఐదేళ్లలో దేశంలో ఎక్కువ అప్పు చేసిన రాష్ట్రం అంది. 10 లక్షల కోట్లు అవుతుంది. 10 లక్షల కోట్లు అవుతుంది. ఎంతసేపు 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు ఇక్కడ కూర్చున్న ఆర్థిక వేత్తలు కొంతమంది మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు దాటింది. ప్రముఖ ఆర్థిక నిపుణుడు జీవీ రావణ్. నాలుగేళ్లలో ఏపీ చేసిన అప్పులు 177,991 రూపాయలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్టి పిచ్చిన రఘురామకృష్ణరాజు గారు కూడా లైవ్ లో ఉన్నారు. ఇట్లా ఏమైనా ఉంటే అక్కడ అంతా రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు లెదరేక? అవును సార్, ఓ 10 పెట్టుకోటానికి. 10 ఎందుకు సార్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి.